అందరికీ నమస్కారం ఆగమనం నవల పన్నెండవ భాగం విందాం రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు పదిహేను రోజుల తర్వాత ఆ రోజు ఆదివారం జమున దీపుకి తలస్నానం చేయించి బట్టలు వేసి తలదూగుతోంది ఈలోగా బయట కారు చొప్పుడు అయింది జమున తిరిగి చూసింది ప్రసన్న కారు దిగి వస్తున్నాడు అతడిని చూడగానే దీపు అంకులొచ్చాడు అంటూ తల్లి చేతులను తోసేసి పరిగెత్తాడు ప్రసన్న తనకి ఎదురు పరిగెత్తుకు వచ్చిన దీపుని చేతులు చాచి ఎత్తుకున్నాడు అంకుల్ నువ్వు రాలేదే మా స్కూల్లో భలే మంచి ప్రోగ్రాం జరిగింది మరే నేనే మీసాలు పెట్టుకుని గాంధీ తాత వేషం వేశాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటూ గబగబా చెప్పేస్తున్నాడు నిజంగానా వాడి బుగ్గ సాగదీసి ముద్దు పెట్టుకుంటూ లోపలికొచ్చాడు జమున అప్రయత్నంగా లేచి నిలబడింది అతని వైపే అలాగే చూస్తుంది ఆ రోజు పూనాలో హోటల్లో తన గతం గురించి విన్న తర్వాత అతనేం మాట్లాడలేదు మౌనంగా ఉండిపోయాడు ఆ మన్నాడు తను ఇంకోసారి సిద్ధార్థిని చూసి ఆ సాయంత్రం హైదరాబాద్ వచ్చేసింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రసన్న ఎందుకో కానీ మళ్ళీ తన కంటికి కనిపించలేదు ఆఫీస్కి ఫోన్ చేస్తే సీట్లో లేడు అన్నారు మరొకసారి ఫోన్ చేస్తే ఊరిలో లేడు అన్నారు ఎప్పుడు వస్తాడని అడిగితే తెలియదన్నారు జమునకి అతని మౌనం చాలా బాధగా అనిపించింది ప్రసన్న ఇలా హఠాత్తుగా దూరమైపోయాడేంటి తన జీవితంలో అతను లేని వెలితి కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది జమున ఒక్కోసారి దీపోని ఒడిలో పెట్టుకుని షాపులో లెక్కలు చూస్తుండగా భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో ఆగిపోయి అలాగే పరధ్యానంగా కూర్చుండిపోతుంది ప్రసన్నని తను ఏం బాధ పెట్టింది ఎందుకలా నిశ్శబ్దంగా దూరంగా వెళ్ళిపోయాడు తనకి భర్త ఉండటం అతనికి బాధ అనిపించిందా చిచి అలాంటి స్వార్థపూరిత ఆలోచనలు చేసే కాడే అతను తన పట్ల చూపే స్నేహం చాలా నిష్కల్మషమైనదని అందులో ఎలాంటి స్వార్థ చింతన లేదని జమునకి గాఢ నమ్మకం అతడు చేసిన ప్రతి చిన్న పని కేవలం చిన్ననాటి స్నేహితురాలిగా తన కోసమే తన నుంచి ఏదో ఆశించి అతడు చేయలేదు అతని నిష్కల్మషమైన మనసు అతని ప్రతి పనిలోనూ కనిపిస్తుంది జమున గాఢంగా నిట్టూర్చింది అంధకార బంధురంగా అయోమయంగా ఉన్న తన జీవితంలో ప్రసన్న ఆగమనంతో ఒడిదడుకులు తగ్గినాయి ఈ బ్రతుకు సేకటం వంటి చక్రంతో తను ఏడవలేక కృంగిపోతూ ఉంటే దైవం పంపిన తోడుగా అతను వచ్చి రెండో చక్రం ఎత్తి ఆసరా ఇచ్చాడు అప్పటి నుంచే తనకి ఒడిదడుకులు తగ్గాయి అసలు శాంతి సుఖం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి అందుకేనేమో ప్రతి స్త్రీ సమర్థుడైన పురుషుడి నీడలో జీవితం వెళ్లదీయాలని ఆశిస్తుంది ఆ పురుషుడు తండ్రి కావచ్చు భర్త కావచ్చు చివరికి స్నేహితుడైనా పర్వాలేదు మనిషి జీవితంలో ఈ డబ్బు అనేది ఎంత ప్రాముఖ్యం మనిషి జీవితం ఒక చెట్టు అయితే ఇది ఒక తల్లివేరు లాంటిది ప్రసన్న అది తనకు దొరికేలా చేశాడు తను అతనికి ఎంత కృతజ్ఞురాలు తను దీపు కమ్మటి భోజనం తిన్నా మెత్తటి పక్క మీద పడుకున్నా నిశ్చింతగా నిద్రపోయినా దానికి మూల కారణం అతనే అన్నిటికంటే అతనికి తన మూలంగా బాధ కలిగినట్టయితే అది తన వల్ల కలిగినా క్షమించరాని నేరమే జమున ప్రసన్నని ఒకసారి కలిసి తన మనసులో ఈ బాధ అంతా చెప్పాలని అనిపిస్తుంది మన ఇద్దరి స్నేహం ఈ రాగద్వేషాలకి అతీతం కాదా అని నిలదీయాలని అనిపిస్తుంది ఏమిటక్క ఇది మీరు అసలు భోజనమే చేయటం లేదు ఆ కూర పక్కకి తోసేశారు ఈ పులుసు ఇటు తోసేస్తున్నారు ఏమైంది పరధ్యానంగా ఉండిపోయిన జమునని ఉష హెచ్చరిస్తూ అనేది ఉష హె హెచ్చరికకి ఉలికిపాటుగా ఈ లోకల్లోకి వచ్చేది ప్రసన్న ఎంత మంచివాడు తనకి ఎంత మేలు చేశాడు దానికి బహుమతిగా తన నుంచి అతనికి బాధ లభించడమా జమున ఇది భరించలేకపోయింది ఈ ప్రపంచంలో ప్రియమైన స్నేహితుడిని పోగొట్టుకోవడం అంటే కంటే దురదృష్టకరమైన అది ఇంకేదీ లేదేమో జమునకి ఇంకోటి కూడా అనిపిస్తుంది తన భర్త ఏమేజ్లో కాకుండా జైలులో మగ్గుతున్న వ్యక్తి అవటం ప్రసన్నకి బాగాలేదా లోకల్లో మిగతా అందరిలాగానే అతను కూడా తన కుటుంబాన్ని చీడపురుగులా చూస్తున్నాడా ఏమిటో ఈ ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి జమున మనసు మనసులో లేదు ఇంత వేదన మోగగా భరిస్తున్న జమునకి ప్రసన్న ఈరోజు ఇలా రాగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది పట్టరాని సంతోషం కలిగింది ఒక్క క్షణం దీపు కంటే ముందు తనే పరిగెత్తుకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకుని ఎందుకు రాలేదు నేనేం చేశాను అని అడగాలనిపించింది ప్రసన్న లోపలికొచ్చాడు జమిన అతన్నే చూస్తుంది అతని ముఖంలో కనిపించే హావభావాల కోసం వెతుకుతోంది ఇతను సరిగ్గా ఉన్నాడా నా మీద చిరాకుగా ఉన్నాడా అతను కూడా జమిననే చూస్తున్నాడు ఇద్దరి కళల్లో అడగని ప్రశ్నలు ఎన్నో చెప్పలేని జవాబులు కూడా అంతకి రెట్టింపి ఉన్నాయి జమున కాఫీ ఇస్తావా అన్నాడు అతను జమున తల ఊపింది గిరుక్కున వెనక్కు తిరిగి లోపలికి పరిగెత్తింది కాఫీ కలుపుతుంటే వెంట నీళ్లు జలజల రాలసాగాయి అవి ఆనందపాష్పాలు వాటిల్లో ఎంత శాంతి ప్రసన్న మామూలుగా ఉన్నాడు అతనికి తన పట్ల ఎలాంటి నిరాధరణ కోపం కానీ లేవు జమున కాఫీ ఇస్తావా ఆ కంఠస్వరం ఎప్పటిలాగానే ఇష్టంగా స్నేహపూర్వకంగా ఆత్మీయంగా ఉంది జమున ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఇష్టదైవానికి లోపలే నమస్కరించింది భగవంతుడా ఎంత పెద్ద ప్రమాదం తప్పించావు జమున కాఫీ తెచ్చి ఇచ్చింది దీపు ప్రసన్న ఒడిలో కూర్చుని తను గాంధీ తాత వేసిన ఫోటోలు చూపిస్తున్నాడు ప్రసన్న కాఫీ కప్పు తీసుకున్నాడు దీపు ఒడిలో నుంచి దిగి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు ప్రసన్న కాఫీ తాగుతున్నాడు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు అంది జమున పని మీద వెళ్ళాను అన్నాడు అతను కాస్త మాటైనా చెప్పకుండా వెళ్ళి ఆ గొప్ప పని ఏమి ఏమిటబ్బా ఆ కంటల్లో నిష్ఠూరం ఉంది అతను నవ్వాడు ఆ నవ్వు ఎప్పట్లాగానే ఉంది అతను కాఫీ కప్పు కింద పెట్టి లేస్తూ జమున నేను మళ్ళీ సాయంత్రం ఊరు వెళ్తున్నాను నాలుగు రోజుల తర్వాత తిరిగి వస్తాను ఎక్కడికి చెప్పనా జమున తలదించుకుంది అతను చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నాడు నేను నీ అంత అదృష్టవంతుని కానులే నా రాక కోసం వేయి కళ్ళతో వేచి చూసే వ్యక్తి ఎవ్వడు ఎక్కడా లేరు ప్రసన్న నా మీద కోపంగా ఉందా అడగలేక అడిగింది కోపమా నీ మీదనా ఎందుకు అతడు ఆశ్చర్యంగా అడిగాడు నేను నిన్ను ఎక్కడో ఏ విషయంలోనో బాధ పెట్టాను అదేమిటో సరిగ్గా తెలియటం లేదు కానీ నీకు బాధ కలిగించానని మాత్రం తెలుస్తోంది అతను కిటికీ దగ్గరికి వెళ్ళి బయటికి చూస్తూ నిలబడ్డాడు ఇద్దరి మధ్య మౌనం ఏర్పడింది నన్ను క్షమించు ప్రసన్న దేనికి చెమున నిన్ను బాధ పెట్టినందుకు నువ్వు నన్నేం బాధ పెట్టడం లేదు బాధ లాంటిది ఏదైనా కలిగితే దానికి నేనే కారణం నేనే అతను లేచి చేయి ఛాతి మీద వేసి ఆనించుకున్నాడు నేను ఏవేవో ఆశలు పెట్టుకున్నాను ఏవేవో కలలు కన్నాను ఇప్పుడు అనిపిస్తుంది ఆ దోషం అంతా నాది నీది కాదు నువ్వు ఎప్పుడూ నాకే ఆశలు కల్పించలేదు నువ్వు నిష్కల్మషంగా నిజాయితీగా ఉన్నావు ఆ కల్మషం ఆ నిజాయితీ లేకపోవటం నాలోనే ఉందన్నమాట ప్రసన్న ఏమైంది చెప్పవు నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది జమున గద్గద కంఠంతో అంది అతను వెనక్కి తిరగలేదు తనకి తాను చెప్పుకుంటున్నట్టుగా అన్నాడు జమున నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నాకేమిటో వెయ్యి సంవత్సరాలు ఈ బ్రతుకు బ్రతకాలి అని మళ్ళీ జీవితం మీద ఆశ ఏర్పడింది నేను జీవితంలో ఇప్పటి వరకు ఏ రకమైన సుఖము పొందలేదు అది పూర్ణ కొమ్మంతో పట్టుకుని నువ్వు నా జీవన ప్రాంగణంలో నిలబడినట్టుగా అనిపించింది నిన్ను నా బ్రతుకులోకి ఆహ్వానించాలని మన ఇద్దరి జీవితాలు ఒకటి చేసుకోవాలని అనుకున్నాను చెబుతున్నానుగా ఇది నా ఆలోచన మాత్రమే నీకు పెళ్ళి కాలేదని ఎవరో మోసం చేశారని ఒకరు నీ భర్త చిన్నప్పుడే చచ్చిపోయాడని మరొకరు దీపు అసలు నీ కొడుకు కాడని నీ స్నేహితురాలు కొడుకని మరికొందరు ఇలా తలోక రకంగా అంటున్నారు ఏదైనా పర్వాలేదు నేను నిన్ను నా గుండెల్లో దాచుకోగలని అనుకున్నాను నా కళ్ళ ముందు రమ్య హరిమయం ఏదో కనిపించసాగింది నా ఆశ నీకు స్వయంగా చెప్పటమా లేక ఉత్తరం ద్వారా తెలియచేయటమా అనుకుంటున్నాను ఇంతలో ఈ విపత్తు సంభవించింది పూనాలో నిన్ను అనుకోకుండా చూడటం ఈ నోటి నుంచి సిద్ధార్థ విషయం వినటం నాకు మతి పోగొట్టినంత పని చేశాయి నీ మనసు నిండా ఇంకో వ్యక్తి నిండి ఉన్నాడు నువ్వు అతని రాక కోసం వేయి కళ్ళతో క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎదురుచూస్తున్నావు అతనికి నువ్వు ప్రాణం ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇద్దరూ వేరువేరు కాదు ఒకటే వ్యక్తి అంత బలీయమైన బంధం ఇది నేను నీకు స్నేహితుని మాత్రమే ఓ గాడ్ నన్ను నేను చంపుకోవాలన్నంత నిరాశ కలిగింది కానీ జమున చిత్రంగా నా మనసు నాతో యుద్ధం చేసింది నన్ను ఎడాపెడా చివాట్లు పెట్టింది నీ వైపు బకాల్తా పుచ్చుకొని నన్ను శల్య పరీక్ష చేసింది ఇదంతా నీ తప్పు అంది ఒక్కరోజు ఒక్క క్షణమైన జమున తన మాటలతో కానీ ప్రవర్తనతో కానీ నీకు ఆశలు రేకెత్తించిందా అంది లేదు అన్నాను క్రమంగా నా కళ్ళు తెరిపి పడ్డాయి నా కళ్ళ ముందు నేను కల్పించుకున్న భ్రమలు తొలగిపోయాయి నీ అంతా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకున్నాను అది గుర్తు చేసుకున్న కొద్దీ నువ్వు మహోన్నతమైన వ్యక్తిగా కనిపించావు నీ భర్త పట్ల నీ ప్రేమ దాంపత్యం అనే దాని పట్ల నీ కర్తవ్యం నిష్ట నీ పోరాటం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి స్త్రీ అంటే ఎలా ఉండాలని నేను కోరుకుంటానో స్త్రీలో మగవాడు ఏది ఆశిస్తాడో అవన్నీ నీలో ఉన్నాయి నీలాంటి వాళ్ళు పరిపూర్ణమైన వ్యక్తిత్వం గల స్త్రీలు వాళ్లలో జీవితం ముడిపడిన వ్యక్తులున్నారే వాళ్ళెంతో అదృష్టవంతులు జమున ఒక మహోన్నతమైన వ్యక్తి ఆ వ్యక్తికి నిజంగా నిజమైన స్నేహితుడిగానే ఉండాలి అప్పుడే నేను నీకు నిజమైన స్నేహితుడినని చెప్పుకునే అర్హత వస్తుంది జమున నేనే నిన్ను క్షమాపణ కోరాలి జమున వచ్చి అతని చేయి పట్టుకుంది అందులో ముఖం దాచుకుని ఏడ్చేసింది ప్రసన్న నేను ఎంత అదృష్టవంతురాలని అంది అతను జమున తల మీద చేయి వేశాడు నువ్వు ఇంకా అదృష్టవంతురాలివి అవ్వాలి జమున అన్నాడు జమున జీవితం మామూలు దైనందిన కార్యక్రమాల్లో నిండిపోయి సాఫీగా జరిగిపోతుంది షాపులో అమ్మకాలు రోజురోజుకి పెరుగుతున్నాయి అది దినదిన అభివృద్ధి చెందుతుంది రెండు రోజుల్లో షాపు వార్షికోత్సవం వస్తుంది ఉషా రుక్కమ్మ బక్కయ్య చాలా ఘనంగా చేయాలని అంటున్నారు ప్రసన్న కూడా ఉత్సాహం చూపిస్తున్నాడు జమున నాకేం అభ్యంతరం లేదు అంది అందరూ ఒకటే కుటుంబం ఆనందం కలిసి పంచుకోవటంలో అంత సంతోషపడతారు ప్రతి వాళ్ళు ఇది నా స్వంతం అనే జాగ్రత్తగా జాగరూకతతో పనిచేస్తారు సమయం దొరికినప్పుడల్లా జమున ప్రసన్నల మధ్య సిద్ధార్థని గురించిన ప్రస్తావన వస్తుంది సిద్ధార్థ వాళ్ళ కళ్ళకెదురుగా లేకపోయినా వాళ్ళ మధ్య ఉన్నట్టే ఉంటుంది జమున తన పేరిట వేసే డబ్బు ఇది సిద్ధార్థ కోసం అతన్ని తిరిగి వస్తే అతని పుస్తకాల కోసం అతను రీసెర్చ్ చేసే సామాను కోసం అనుకునేది ఆ రోజున జమున అప్పుడే షాప్ నుంచి వచ్చింది స్నానం చేసి వచ్చి తల దూకుంటుంది దీపోని బక్కయ్య రవి వాళ్ళ క్రికెట్ గేమ్ చూడటానికి తీసుకెళ్లాడు రుక్కమ్మ వంటి ఇంట్లో పని చేసుకుంటుంది ఇంతలో కాలింగ్ మోగిన శబ్దం వినిపించింది రుక్కమ్మ వెళ్ళి తలుపు తెరిచింది ఎవరు మీరు రుక్కమ్మ అడగటం వినిపిస్తూనే ఉంది జమునకి అవతలి వ్యక్తి గొంతు వినిపించలేదు ఎవరయ్యా నువ్వు రొక్కమ్మ ఢబాయిస్తోంది అవతలి వ్యక్తి ఏమన్నాడో కానీ రొక్కమ్మ మండిపడుతూ లేదా ఏమయ్యో ఏ మా అమ్మగారిని బొడ్డుకోసం పేరు పెట్టావా మంచి మర్యాద అక్కర్లేదా అప్పుడప్పుడు ఎవరో ఒకరు చందాలకి వచ్చి ఇలా విసిగించటం అలవాటే రొక్కమ్మ వాళ్ళని కసురుతుంది వెళ్ళవయ్యా వెళ్ళు మా అమ్మగారు ఇంట్లో లేరు పో రుక్కమ్మ దడ దడాలను వేసి తిరిగి వస్తూ మా ఆయర చచ్చినోళ్ళు ఏదో పెట్టుకొని పెద్ద పని ఉన్నట్టు రావటం పగలు వీళ్ళే ఇలా చూసి రాత్రివేళ దొంగతనాలకి దిగుతారు ఎవరు రుక్కమ్మ అంది జమున ఎవడో దొంగ విధవలా ఉన్నాడమ్మా అడిగితే జవాబు చెప్పకుండా వత్తురు వత్తురు అంటున్నాడు వాడి ముఖం చూస్తే నాకు అనుమానంగా ఉంది ఊరిలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి రుక్కమ్మ జాగ్రత్తగా ఉండాలి నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తా చెప్పులేసుకుంటూ అంది శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్ళి అమ్మవారికి పూజ చేయించి వస్తుంది జమున చెప్పులేసుకుని పూలు కొబ్బరికాయ ఉన్న బుట్ట తీసుకుని వచ్చి తలుపు తీస్తుంది వెనకే రుక్కమ్మ వచ్చింది జమున గబగబా వరండా దాటి వెళ్తోంది రుక్కమ్మ కంఠం ఉన్నట్టుండి ఖంగుమంది ఇదిగో ఏమిటి ఇక్కడే తీష్టవేశావు బొమ్మను చెప్పలా అమ్మో ఓరినీ మోహం మండ దర్జాగా కూర్చులోనే కూర్చున్నావా లేలే కాళ్ళు విరక్కొడతాను రుక్కమ్మ కోపంగా ఆ కుర్చీలో కూర్చున్న వ్యక్తి వైపు కొ కొట్టేటంత తీవ్రంగా వెళ్ళింది రుక్కమ్మ వీపు అడ్డం రావడంతో జమునకి ఆ వ్యక్తి సరిగ్గా కనిపించలేదు లే రొక్కమ్మ అరిచింది ఆ వ్యక్తి లేచాడు అతను భుజాలు వంగిపోయి కృంగిపోయిన మనిషిలా ఉన్నాడు గడ్డం బాగా పెరిగింది తల మాసింది బట్టలు చెక్కబొమ్మకి తగిలించినట్లు వదులుగా వేలాడుతున్నాయి రుక్కమ్మ అమ్మ అంటూ తిరిగి చూసింది అప్పటికే జమున పరుగున వచ్చింది రుక్కమ్మని రెక్కపట్టి అవతలికి తోసేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళింది అతన్ని పట్టుకుని సిద్ధు సిద్ధు ఇదేమిటి ఎప్పుడు వచ్చావు నువ్వు ఎలా వచ్చావు ఇది ఇది కళా నిజమా సిద్ధు నువ్వు నిజంగానే వచ్చావా చిన్నపిల్లల ఆశ్చర్యంగా సంభ్రమంగా సంతోషంగా అంటూ అతన్ని గాఢంగా హత్తుకుపోయింది జమున నన్ను విడుదల చేసేశారు నిజంగానా నాకు చెప్పలేదే టెలిగ్రామ్ ఇస్తే నేనే వచ్చి నేను తీసుకువచ్చేదాన్ని కదా చెప్పకుండా వచ్చి నిన్ను ఆశ్చర్యపరచాలని అనుకున్నాను నువ్వు ఎంత సంతోషిస్తావో చూడాలనిపించింది చిక్కిపోయిన ముఖం నవ్వు కనిపించింది భగవంతుడా ఇది నిజమా నేను కలకనటం లేదు కదా నాకు కూడా అలాగే అనిపిస్తుంది జమి నేను కూడా నమ్మలేకపోతున్నాను వారిద్దరూ ఆ పరిసరాలు మర్చిపోయినట్లే మాట్లాడుకుంటున్నారు రుక్కమ్మ చోద్యంగా కళ్ళప్పకించి నోరు తెరిచి ఈ ఇద్దరిని చూస్తుంది ఇంతలో బక్కయ్య దీపు వచ్చారు దీపు మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు జమున వెనక్కి తిరిగింది దీపుని చూపిస్తూ మన దీపు అంది నిజంగాన అతను సంతోషంతో విక్రీ విక్రి అవుతున్నట్టు చూస్తున్నాడు చిక్కి సెల్యలా ఉన్న అతని కళ్ళల్లో సంతోషం చూస్తుంటే జమునకి కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి దీపు తల్లి దగ్గరికి పరిగెత్తుకు వచ్చి అక్కడ జీపు జీపురు గడ్డంతో నెరిసిన తలతో బికారిలా ఉన్న వ్యక్తిని చూశాడు అడుగు వెనక్కి వేశాడు జమున కొడుకు చెయ్యి పట్టుకుని దగ్గరకు లాక్కుని ఆ వ్యక్తిని చూపిస్తూ దీపు డాడీ డాడీ వచ్చాడు చూడు అంటూ ఆనందంగా చూపించింది సిద్ధార్థ అపురూపమైన వ్యక్తిని చూపించినట్లు దీపుని చూస్తున్నాడు మోకాలి మీద కూలబడి దీపు కోసం చేతులు చాచాడు కానీ దీపు అటు వెళ్ళలేదు వెనక్కి అడుగు వేసి తల్లి చీర కుచ్చిళ్ళని గట్టిగా పట్టుకుంటూ ఆ వ్యక్తిని అసహ్యంగా చూస్తూ డాడీనా ఈ ముసలాడా చీ అన్నాడు అతను చీ అనటంలో ఎంతో అసహ్యంగా అనిపిస్తోంది అలా అనకూడదు డాడీయే దీపు అంది జమున చీ వీడు మా డాడీ కాదు అన్నీ అవతాలే అన్నాడు సిద్ధార్థ ముఖం పోయింది అతని చేతులు క్రిందికి జారిపోయాయి జమున సిద్ధార్థిని కొత్త కదా అంది లోపలికి రా అంది జమున వెంట లోపలికి వస్తున్న దీపు తన వెనుక వస్తున్న సిద్ధార్థిని ఏయ్ లోపలికి రా బయటనే కూర్చున్నావే అని కసరాడు అలా అనకూడదు అన్నాన అంది జమున గట్టిగా దీపు రుక్కమ్మతో లోపలికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ జమున వెంట లోపలికి వచ్చాడు ఇంతలో వాకిట్లో కాలు శబ్దం వినిపించింది ప్రసన్న లోపలికి వచ్చాడు జమున అతనికి ఎదురుగా పరిగెత్తింది ప్రసన్న ఎవరొచ్చారో చూడు అంటూ చేయి పట్టుకుని లాకురి వచ్చింది ఎవరు వచ్చారు మాధవి వదిన అతను గడ్డపి వ్యక్తిని చూసి ఆగిపోయాడు జమున అంది సిద్ధార్థ అని అతని వైపు తిరిగి సిద్ధు ప్రసన్న ఇతని సాయం లేకపోతే నేను ఈ రోజు ఇలా ఉండేదాన్ని కాను అంది గ్లాడ్ టు మీట్ యూ ప్రసన్న స్నేహపూర్వకంగా చేయి చాచాడు సిద్ధార్థ చేయి ఇచ్చాడు ఇంతలో ఫోన్ గణగణ మోగింది వన్ మినిట్ అంటూ ప్రసన్న సిద్ధార్థ చేయి వదిలి వెళ్ళి ఫోన్ తీశాడు హలో ఎస్ ఎస్ వీ కెన్ సప్లై జస్ట్ ఏ మినిట్ అంటూ అతను పక్కకి తిరిగి జమున జమున అంటూ పిలిచాడు వంట ఇంట్లో కాఫీ కలపడానికి వెళ్ళిన జమున పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమిటి మనం మార్చి ముప్పైలోగా నాలుగు వందల లేపాక్షి ప్రింట్స్ చీరలు సప్లై చేయగలమా మార్చి ముప్పైలోగానా ఓ అంది అతను ఫోన్లో మాట్లాడాడు ప్రసన్న జమున వైపు తిరిగాడు ధర విషయం సంప్రదించాడు అతను ఫోన్లో వాళ్ళ ధరకు వాళ్ళకి ధర చెప్పాడు జమున సిద్ధార్థతో నీకు మంచి కాఫీ తెస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది నువ్వు నాకు ఇవ్వవా అన్నాడు ప్రసన్న ఎందుకు ఇవ్వను అంది నవ్వుతూ ఇంతలో దీపు వచ్చాడు రాగానే ప్రసన్న దగ్గరికి పరిగెత్తి అంకుల్ లాంటూ అతని మెడని కౌగిలించుకున్నాడు ప్రసన్న ఒడిలో కూర్చుని ఈరోజు నేను క్రికెట్ రెండు బౌల్స్ కొట్టాను అన్నాడు సిద్ధార్థ కూర్చున్నాడు ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది అతనికి కాఫీ ఇస్తున్న జమున పరిగెత్తుకు వెళ్ళి ఫోన్ తీసింది జమునకి ఏవో లెక్కలు చెబుతుంటే అవన్నీ రేపు ఇప్పుడు వినను అంది ప్రసన్న వెళ్ళిపోయాడు ఉషని దోవలో వాళ్ళ ఇంటి దగ్గర దింపమని పొరమాయించింది వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు దీపుకి అన్నం తినిపిస్తుంటే ఆ పిచ్చాడు మన ఇంట్లో ఎప్పుడు వెళ్ళిపోతాడు అని అడిగాడు చీ అలా అనకూడదని చెప్పలేదు అంది సిద్ధార్థ హాల్లో సోఫా మీద ముడుచుకున్న పిల్ పిల్లిల మోకాళ్ళ మీద చేతులు ఆనించి అరచేతిలో తలదించుకుని కూర్చున్నాడు ఇదేమిటి ఇలా జరిగింది తను వచ్చేటప్పుడు ఊహించుకుందేమిటి ఇప్పుడు జరుగుతున్నదేమిటి అతను రాగానే జమున ఎదురు వస్తుంది ఒకరికొకరు పెనవేసుకుంటారు ఆ తర్వాత ప్రతిక్షణం కరువుదీర ఇన్నాళ్ళు వియోగంలో తన ఎంత నరకం పడ్డాడో జమున ఒడలో తలపెట్టుకుని పడుకుని కరువు తీరా చెబుతాడు కానీ ఇక్కడ ఇంకో రకంగా జరిగింది అతనికి జమున దగ్గరికి వచ్చినట్లు లేదు ఇంకా దూరంగా జైలులోనే ఉండి వేచి చూస్తున్న ట్టే ఉంది ఈ పిచ్చాడు ఈ రాత్రికి ఇంట్లోనే ఉంటాడు అని తెలిసేసరికి దీపు కంటి నిండా నిద్రపోలేదు సొమ్మ సిల్లినట్లుగా తొమ్మిది గంటలకే నిద్రపోయి అటు నుంచి ఇటు తిరగకుండా నిద్రపోయి దీపు ఆ రోజు మంచం మీద కూర్చున్నాడు పడుకో అంది జమున నిద్ర రావటం లేదు అన్నాడు జమున సిద్ధార్థకి అన్నం పెట్టింది ఇద్దరూ కలిసి తిన్నారు మాట్లాడుతుంటే దీపు ఎక్కడి నుంచి వస్తాడు అని చూస్తూనే ఉంది జమున జమున ధ్యాస తన మీద లేనందుకు సిద్ధార్థ బాధగా అనిపించింది జమున వచ్చేసరికి దీపు కర్ర ఒకటి తెచ్చి మంచు కింద దాస్తున్నాడు అది ఎందుకు అంది ఆ పిచ్చాడు నిన్నేమైనా చేస్తే బుర్ర పగల అన్నాడు చీ అంది జమున దీపు నిద్రపోయేసరికి రాత్రి ఒంటి గంట అయింది వాడు నిద్రపోయిన తర్వాత తలుపు గడియవేసి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న సిద్ధార్థ దగ్గరికి వచ్చింది సిద్ధు పక్కన కూర్చుని తల మీద చేయి వేసింది సిద్ధు లేచాడు అతను ఒళ్ళు కాలిపోతుంది జ్వరం మండిపోతుంది జమున అతన్ని ఒడిలోకి తీసుకుంది అతను జమున తల తరతాచుకుంటూ ఆర్తిగా జమున నేను అంత మారిపోయిన రైలులో వస్తుంటే మీ ఊరి అతను కనిపించాడు నేను పలకరించాను అతను నన్ను గుర్తుపట్టలేదు నేను ఫలానా అని చెబితే వారిని నువ్వా ఏమిటి ఇంత ముసలాడిపోయిపోయావు అన్నాడు అప్పుడు నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు దీపో అంటుంటే సిద్ధు నీకు ఒంట్లో బాగలేదు నువ్వు ఇన్నాళ్ళు పడిన వేదన సామాన్యమైందా నా దగ్గరికి వచ్చేసావుగా ఇక చూడు ఎంత బాగుంటావో అంటూ సముదాయించింది అతనికి ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయని అన్నాడు ఇంతలో దీపు మమ్మీ అంటూ తలుపులు బాధసాగాడు జమున వెళ్ళి తీసింది ఎక్కడికి వెళ్ళావు ఏడుస్తూ అన్నాడు జమున దీపు దగ్గరికి వచ్చి పడుకుంది దీపు తల్లి మీద చెయ్యి వేసి పడుకున్నాడు వాడు జమున కదులుతుంటే లేస్తున్నాడు తెల్లగా మెల్లగా తెల్లవారింది ఎంతో ఎదురు చూసిన సిద్ధార్థ ఇంటికి రావటం ఈ విధంగా ముగిసిపోయింది మిగతా కథ వచ్చే పాకంలో విందాం